బ్యాక్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసులకు సంబంధించి పిన్నెలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని ఈ రోజు ఉదయం నెల్లూరు జైలు అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు ఆయన్ను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెలి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. పల్నాడులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి విడుదలవడంతో ముందస్తుగా మాచర్లలో పోలీస్ బలగాల్ని మోహరించారు ఉన్నతాధికారులు. జిల్లాలోని డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.